ఏపీ రాజకీయాలు పద్మ వ్యూహాన్ని తలపిస్తున్నాయి. ఎవరు ఏ వ్యూహం పనుతున్నారో, ఎవరు ఏ వ్యూహంలో చిక్కుకుంటారో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు ఏపీలో బీజేపీ వేసిన వ్యూహానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వంత పలుకుతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తమను పక్కన పెట్టారని భావిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు జగన్ తో కలిసి టీడీపీని అంతం చేయడానికి పథకం రచించారు. అమరావతిని రాజధానిగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే అప్పుడు అమరావతి అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని మోడీ చెప్పారు. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని కానీ బీజేపీ నేతలను కానీ పట్టించుకోలేదు. అమరావతిలో చంద్రబాబు తన హవాను కొనసాగించారు. ఈ విషయంలో హర్ట్ అయిన బీజేపీ నేతలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించి చంద్రబాబు నాయుడును దెబ్బతీయడానికి పథకాన్ని రచించారు. జగన్ అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలలకే రాష్ట్రానికి 3 రాజధానులు అంటూ నూతన వ్యూహానికి తెరలేపారు. జగన్ తీసుకున్న ఈ అనూహ్యమైన నిర్ణయం వెనుక బీజేపీ కూడా ఉందని అప్పట్లో చాలా ప్రచారమే జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్న పనులు ఆ ప్రచారం నిజమని ప్రూవ్ చేస్తున్నాయి. 3 రాజధానుల విషయంలో తాము ఏమీ చేయలేమని కోర్టులో చెబుతూ జగన్ కు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబును దెబ్బతీయడానికి జగన్ కూడా బీజేపీ నేతలకు తల ఆడిస్తున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలా తనకు రాజకీయంగా మద్దతు ఇస్తున్న జగన్ ను రానున్న ఎన్నికల్లో ప్రధాని మోడీనే జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తారని రాజకీయ పండితులు అంటున్నారు. 3 రాజధానుల విషయం వెనుక బీజేపీ హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు. కానీ బీజేపీని ఏమీ అనలేరు. ఎందుకంటే అమరావతి ఆయన చేసిన అక్రమాలన్నీ బీజేపీకి తెలుసు కాబట్టి. ఇలా తాను చేసిన తప్పులే ఇప్పుడు తనను ఇబ్బందుల్లో పడేశాయి. ఒకవేళ జగన్ 3 రాజధానుల నిర్మాణం ప్రారంభమై అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తే ప్రజల్లో వచ్చే ఆదరణతో చంద్రబాబును చావు దెబ్బ కొట్టనున్నారు.